ఏప్రిల్ 2023 నెలలో పరీక్షలు రాసిన విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. మే 6వ తేదీన మనం 10వ తరగతి పరీక్షల రిజల్ట్ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మే 13 వరకు ఎవరైనా మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన విద్యార్థిని విద్యార్థులకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు సమయం మే 13 వరకు ఇవ్వడం జరిగింది. ఈ సమయాన్ని ఇంక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెంచడం అనేది జరగదు. కాబట్టి ఎవరైనా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి సిఎఫ్ఎంఎస్ ఏపీ సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు సిటిజన్ చలాన్ సిఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ తీయవలసి ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయలు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే 500 రూపాయలు చలానా తీసి, అదేవిధంగా bsc.ap.gov.inలో ఒక అప్లికేషన్ ఉంచాము. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీ జిరాక్స్ హాల్ టికెట్టు, ఈ చలాను, అదేవిధంగా ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవరు, మీ జిల్లా, మీరు ఏ జిల్లాలో అయితే పరీక్షలు రాశారో ఆ జిల్లా డిఈఓ కార్యాలయంలో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని వాటిని పోస్ట్లో డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కార్యాలయానికి పంపించవలసిన అవసరం లేదు. కాబట్టి 13వ తేదీ లోపలనే మీరందరూ కూడా ఈ అప్లికేషన్స్ మీ జిల్లా డిఈఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఈ తేదీని ఎటువంటి పరిస్థితుల్లో పొడిగించడం, ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పి ఈ విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం. ప్రధాన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులందరికీ ఈ మెసేజ్ను తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ మీ డి దేవానందరెడ్డి, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్.